కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేయకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు సిపిఐ. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానంతో రైతు పండించిన పంటకు కనీస మద్దతు ధర దొరకదని చెప్పారు. కనీస మద్దతు ధర అంశాన్ని చట్టంలో చేర్చడానికి కేంద్రానికి ఏంటి అని సమస్య అని ప్రశ్నిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. భారత్ బంద్ కొనసాగుతుంది. భారత్ బంద్ నేపథ్యంలో వామపక్ష పార్టీ నేతలు, రైతులు, అదే విధంగా ప్రజా సంఘాలు కూడా ఈ రోజు రోడ్డుపై బైఠాయించి తమ నిరసన వ్యక్తం చేస్తాయి. ప్రస్తుతం మాట్లాడేందుకు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బంద్ కార్యక్రమం కొనసాగుతా ఉంది. మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం అంతా రోడ్డెక్కి ఇవాళ రోడ్లలో నిలబడ్డారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 18 రాజకీయ పార్టీలు, అటు నేషనల్ పార్టీస్, ఇది ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఈ బంద్ కు మద్దతు ఇస్తా ఉన్నాయి. మన రాష్ట్రంలో కూడా ఎట్టకేలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ బంద్ కు ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సహకరిస్తా ఉన్నారు. కాబట్టి నేను ఇవాళ అన్ని పార్టీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టాలన్నీ ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకోవాలన్నంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ఊడిగం చేస్తా ఉన్నారు. ఊడిగం చేయడమే కాదు, కోట్లాది రూపాయల సంపద వాళ్ళు దోచుకోవడానికి ఇవాళ వీళ్ళు అనుకూలంగా విధానాలు రూపొందిస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళ పోరాటం కార్పొరేటర్తో జరుగుతున్న పోరాటం ఇది. ఈ పోరాటంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా కలిసి రావాలని కోరుతా ఉన్నాం. బిల్లులు రద్దు చేయబోతే కేంద్ర ప్రభుత్వము భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇవాళ జాతీయ స్థాయిలో మా నాయకులతో మేము ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉన్నాం. వాళ్ళు అక్కడి నుంచి అక్కడ నిర్ణయాలు చేస్తారు. ఆ నిర్ణయాలు మొత్తం రాష్ట్రంలో కూడా అమలు చేస్తాం. ఇవాళ రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా స్వచ్ఛందంగా బంద్ జరుగుతా ఉంది. ప్రభుత్వం కూడా స్పందించింది. ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాసిన తర్వాత వాళ్ళు కూడా స్పందించారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా ఇవాళ రోడ్డెక్కబోతా ఉన్నారు. వాళ్ళు కూడా కలెక్టర్ ఆఫీసుల దగ్గర తమ నిరసన వ్యక్తం చేయబోతా ఉన్నారు. జనసేన పార్టీ వారికి కూడా కోరుతా ఉన్నా, మీరు కూడా దీక్షలు చేస్తా ఉన్నారు రైతుల కోసం. కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా మాతో చేతులు కలపాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఒంటరిగా నిలబడింది. కార్పొరేట్ ఊడిగం చేయడానికి, వ్యాపారస్తుల కొమ్ము గాయడానికి మాత్రం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది తప్ప సాధారణ ప్రజలంతా గాలికి వదిలేసింది. కాబట్టి ఈ పోరాటం ఉధృతంగా కొనసాగుతుంది. మొత్తానికైతే రైతులకి తీసుకొచ్చిన నూతన చట్టాలు ఎదురున్నాయో, ఆ చట్టాలను కూడా రైతు వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. వీటి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం చట్టాల కారణంగా కార్పొరేట్ సంస్థలు లాభాలు చేకూర్చి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున రైతులని, ప్రజా సంఘాలని అన్ని కలుపుకొని భవిష్యత్తులో ఉద్యమం ఉధృతం చేస్తామంటూ కూడా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడిస్తున్నారు. ఎందుకంటే తాజా పరిస్థితి